హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీ దర్శన్ నేను మీ అన్నపూర్ణని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇందులో భాగంగా ఈ నెలలో ఒకరోజు కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారండి అవి ఏ రోజు ఏ సేవలను రద్దు చేశారో తెలియజేస్తాను అలాగే ఫిబ్రవరి పదహారో తారీఖున తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా అయితే నిర్వహించబోతున్నారు సో ఏ ఏ టైంకి ఏ వాహన సేవలు నిర్వహిస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే డైలీ డైలీవర్ ఈవో ప్రోగ్రామ్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ మంత్ అది ఎప్పుడో తెలియజేస్తాను అలాగే నిన్న అంటే ముప్పై తారీఖు ఉదయం పది గంటలకు లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు ఇంకా చాలా సేవలు వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఏ టెంపుల్స్లో ఏ సేవలు వేకెన్సీ ఉన్నాయో ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో ద్వారా సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా చెప్పాను కదా లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ అనేవి ముప్పై తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేశాను నేను కమ్యూనిటీ పోస్ట్ ద్వారా మీకు తెలియజేశాను ఇందులో భాగంగా లోకల్ టెంపుల్స్ అన్ని సేవలు ఇంకా చాలా వేకెన్సీ ఉన్నాయండి పద్మావతి అమ్మవారి టెంపుల్లో కానీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ శ్రీనివాస టెంపుల్ అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణవనం ఇలా సప్త గోప్రదక్షిణశాల తిరుపతి ఇలా అనేక టెంపుల్స్లో సేవ టికెట్స్ అయితే ఇంకా వేకెన్సీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఏ ఏ టికెట్స్ వేకెన్సీ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మీరు లోకల్ టెంపుల్ సేవ అన్నది ఫస్ట్ తిరుమల లేటెస్ట్ అప్డేట్స్లోనే ఉందండి అక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సర్వీస్ నేమ్ అడుగుతుందంటే ఏ గుళ్ళో సేవ కావాలి అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్లో తిరుచానూరులో అనుకుందాము నేను దాని మీద క్లిక్ చేశాను అండ్ సెలెక్ట్ సేవ మీద క్లిక్ చేసి మీరు సుప్రభాతం కావాలంటే సుప్రభాతం లేదా కళ్యాణోత్సవం కావాలంటే కళ్యాణోత్సవం అష్టాధాల పాద పద్మారాధన వస్త్ర అలంకరణ సేవ తిరుప్పావడ ఇలా అనేక రకాల సేవ టికెట్స్ అయితే ఇంకా వేకెన్సీ ఉన్నాయి ఇందులోనూ అభిషేకం అభిషేకం శుక్రవారం జరుగుతుంది కదా ఇక రథసప్తమి స్పెషల్గా సుప్రభాతం అలా మీకు ఏ సేవ కావాలో ఆ సేవ మీద క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సుప్రభాత సేవకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు చాలామంది సో సుప్రభాత సేవ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకా అన్ని డేస్ వేకెన్సీ ఉన్నాయండి ఫిబ్రవరి నెలకు సంబంధించి ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఫిల్ అయ్యి ఇంకా అన్ని డేస్కి వేకెన్సీ ఉన్నాయి సో త్వరపడండి మీకు సుప్రభాత సేవ కావాలి అనుకుంటే తిరు మీరు సుప్రభాత సేవ మీద సెలెక్ట్ చేసి మీకు ఏ రోజుకి కావాలో ఆ రోజు మీరు సెలెక్ట్ చేసి అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది ఇక కళ్యాణోత్సవ సేవకు సంబంధించి చూసినట్లయితే డే వేకెన్సీ ఉంది అంటే ఫిబ్రవరి మంత్లో ఒక్క టూ డేస్ మాత్రం రిలీజ్ చేయలేదు పదమూడో తారీఖు పదహారో తారీఖు సంబంధించి మిగిలిన అన్ని డేట్స్కి వేకెన్సీ ఉన్నాయి కావాలి అంటే మీరు బుక్ చేసుకోగలరు ఇక తిరుపవాడ సేవకు చూసినట్లయితే ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇలా ఫైవ్ డేస్కి సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేశారు ఫైవ్ డేస్కి సంబంధించిన టికెట్స్ ఇంకా వేకెన్సీ ఉన్నాయి సో ఇలా అన్ని టెంపుల్స్లో సేవా టికెట్స్ ఇంకా వేకెన్సీ ఉన్నాయండి త్వరపడి మీకు ఏ టెంపుల్లో ఏ సేవా టికెట్స్ కావాలో బుక్ చేసుకోగలరు బుక్ చేసుకొని స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కావాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా డైలీ యువర్ ఈవో ప్రోగ్రామ్ అయితే ఫిబ్రవరి రెండో తారీఖున శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరుగుతుంది సో ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అయితే నిర్వహిస్తారు సో ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను కానీ సూచనలు కానీ టీటీడీ ఈవో గారైన ఏవి ధర్మారెడ్డి గారితో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుసుకోవచ్చు అలాగే సలహాలు సూచనలు ఇవ్వాలంటే తెలియజేయచ్చు కాకపోతే మీరు ఇలా సలహాలు సందేహాలను తెలియజేయాలి అంటే మనం ఫోన్ చేయాలి కదా సో ఇందు భక్తులు సంప్రదించవలసిన నెంబర్ ఏంటంటే జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ సో ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏవైనా ఉంటే క్లారిఫై చేసుకోండి లేదా సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కూడా ఇవ్వవచ్చు నేను చెప్పాను కదా ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే డైలివర్ యువ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారు ఫిబ్రవరిలో రెండో తారీఖునే ఫస్ట్ ఫ్రైడే రావడంతో సో రెండో తారీఖునే డైలివర్ యువో ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఎవ్వరూ ఈ యొక్క సదవకాశాన్ని మిస్ చేసుకోకండి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఈ ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాం కాల్ చేయాలి అంటే జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్కి కాల్ చేసి మీ యొక్క సలహాలు సందేహాలు సూచనలు కూడా తెలియజేయచ్చు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారో తారీఖున తిరుమలలో రథసప్తమి అయితే నిర్వహించబోతున్నారు సో ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్షమి దిన రథసప్తమి లేదా మాఘమాస సప్తమి అని పిలుస్తారు సో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యదేవుడు జన్మించాడని ప్రపంచం మొత్తాన్ని జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది సో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు ఇచ్చేసే భక్తుల కోసం టీటీడీ కూడా విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తుంది రథసప్తమిని మినీ కళ్యాణోత్సవం సరీ మినీ బ్రహ్మోత్సవాలు అంటారు ఎందుకంటే బ్రహ్మోత్సవం పర్వదినాలను పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం ఒక వాహనం సాయంత్రం ఒక వాహనం తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు భక్తులకు వారి కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తూ ఉంటారు బట్ ఈ యొక్క రథసప్తమి రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వాహనాలు అంటే బ్రహ్మోత్సవాలు ఏ ఏ వాహనాలు అయితే తిరుమాడ వీధుల్లో సంచరిస్తారో అన్ని వాహనాలు ఈ ఒక్క రోజే ఉదయం నుంచి రాత్రి వరకు తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు దర్శనం అయితే ఇవ్వబోతున్నాయి ఇక వాహన సేవల వివరాలను చూసినట్లయితే తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో సూర్యప్రభ వాహనం అయితే ఉంటుంది అదే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో చినశేష వాహనం అయితే సేవ జరుగుతుంది ఇక ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో గరుడ వాహన సేవ అన్నది నిర్వహించబోతుంది టీటీడీ ఇక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సంచరించబోతున్నారు ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్రస్థానాన్ని అయితే నిర్వహించబోతున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో కల్ప వృక్ష వాహనం అయితే నిర్వహించబోతుంది టీటీడీ ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సర్వభూపాల వాహనంపై స్వామివారు సందర్శిస్తారు భక్తులను ఇక రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో చంద్రప్రభ వాహనంతో ఈ యొక్క వేడుక అన్నది ముగియనున్నది సో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాహన సేవలు ప్రారంభమయ్యి రాత్రి తొమ్మిది గంటలతో చంద్రప్రభ వాహనంతో ఈ యొక్క వాహన సేవలన్నీ ముగియనున్నాయి సో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా మీరు తిరుమలకు చేరుకున్నట్లయితే తిరుమలలో జరిగే అన్ని వాహన సేవలను చూసి కనులారా తృప్తి చెందవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా కొన్ని ఆర్జిత సేవలను అయితే ఫిబ్రవరి పదహారో తారీఖున రథసప్తమిని పురస్కరించుకొని రద్దు చేయడం జరిగింది సో అవి ఏ వాహన సేవలో తెలియజేస్తాను ఈ పర్వదినం అంటే రథసప్తమి కారణంగా ఆలయంలో నిర్వహించేటువంటి కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఎందుకంటే ఈ యొక్క అన్ని అంటే ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ అన్నవి మూర్తులకే నిర్వహించడం జరుగుతుంది కాకపోతే మూర్తులు ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సో ఈ రోజు ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేయడం జరిగింది ఇవి కాకుండా లక్కీడిప్ సేవలను కూడా టీటీడీ కొన్ని సేవలను రద్దు చేసిందండి అవి ఏంటంటే సుప్రభాతం తోమాల అర్చన వీటిని నిర్వహిస్తారు కాకపోతే ఏకాంతంగా నిర్వహిస్తారు నార్మల్గా అయితే భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు కదా ఈ ఒక్కరోజు మాత్రం ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది సో ఈ విషయాన్ని గమనించండి అంటే ఫిబ్రవరి పదహారో తారీఖున ఈ సేవలను రద్దు చేస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి పదహైదో తారీఖునే మనం ఆఫ్లైన్లో ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కౌంటర్లో కూడా లక్కీ డిప్ వేయడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే పదహైదో తారీఖున లక్కీ డిప్ వేసినట్లయితే పదహారో తారీఖున లక్కీ డిప్లో సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు లక్కీ డిప్ వేయడానికి కూడా టీటీడీ వారు అనుమతించరు కాకపోతే ఫిబ్రవరి పదహారో తారీఖున లక్కీ డిప్ వేయచ్చు ఎందుకంటే పదిహేడో తారీఖులు సేవలో పాల్గొంటాం కాబట్టి సో ఈ విషయాన్ని గమనించండి ఈరోజు భక్తులు మేజర్గా తిరుమాడ వీధిలో సంచరించేటువంటి వాహన సేవలను చూడడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు సో ఎవరైతే ఫిబ్రవరి పదహారో తారీఖున స్వామివారి దర్శనానికి అవి ముందే బుక్ చేసుకుని ఉంటారో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ అవి సో వారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే తిరుమలలో ఉన్న గ్యాలరీలో కూర్చున్నట్లయితే అన్ని వాహన సేవలను చూడవచ్చు అలాగే చక్రస్థానంలో కూడా పాల్గొనవచ్చు సో ఈ సదవకాశాన్ని ఎవ్వరూ వేస్ట్ చేసుకోకుండా అందరూ ఉపయోగించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ తిరుమలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ని తెలియజేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం om நkaய